అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ అనిసుద్దీన్ కలవగుర్తి, చైర్మన్ ప్రగతి ఫౌండేషన్. మరి ఈరోజు పిపిఆర్ అయినటువంటి పల్లె ప్రవీణ్ గారు మరి ఈరోజు మరి సమాజంలో అనేక సామాజిక పరంగా కావచ్చు, కల్చరల్ పరంగా మరి ఎంతో మంది హ్యాండిక్యాప్స్ ని కానివ్వండి, వికలాంగులను వాళ్ళందరినీ తీసుకొని సమాజంలో ఒక మార్పు తీసుకురావాలని చెప్పి తమ యొక్క పాటల ద్వారా కళల ద్వారా సమాజంలో చైతన్యాన్ని అందిస్తూ ఎన్నో కళాశాలలు పాఠశాలలు సమాజంలో గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాల్లో రాష్ట్రాల్లో అన్ని తిరిగి కూడా ప్రజలలో సామాజిక స్పృహను తీసుకొస్తున్నటువంటి మరి గౌరవనీయులు పల్లె ప్రవీణ్ గా మరి పేరొందినటువంటి పిపిఆర్ మరి యూట్యూబ్ ఛానల్ ఉంది సార్ కి, మరి వారు ఈరోజు మా యొక్క ప్రగతి ఫౌండేషన్ చేసే సేవా కార్యక్రమాలను మరి తెలుసుకుని మరి మమ్మల్ని ఇక్కడి ఆఫీస్ కి రావడం, వారిని మేము కలవడం చాలా విషయాలు అంటే సమాజానికి సంబంధించినట్టుగా కావచ్చు, మరి అదే విధంగా కల్చరల్ కి సంబంధించి మరి ఒక కళాన్ని గలాన్ని వినిపిస్తున్నటువంటి ప్రవీణ్ గారికి మరి ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి చిరు సత్కారాన్ని కూడా అందించడం జరిగింది. మరి వారికి భవిష్యత్తులో ప్రగతి ఫౌండేషన్ తరఫున ఎలాంటి సహాయ సహకారాలు కానివ్వండి, సపోర్ట్ కానీ చేయడానికి మేము ఎల్లవేళ కళలను సమాజాన్ని కళాకారులను అందరినీ కూడా కాపాడడానికి మేము ప్రగతి ఫౌండేషన్ ఎల్లవేళ ముందుంటుందని తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి అవకాశాన్ని వారి యొక్క విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మా ప్రగతి ఫౌండేషన్ టీం తరఫున వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క జర్నీ మాతో అందరికి క్షణార్థులుగా నేను మీ పల్లె ప్రవీణ్ అందరూ కూడా గుర్తుపట్టింటారు. సో ఈ రోజున చాలా ముఖ్యమైనటువంటి విషయం, కార్తీక మాసం 2వ సోమవారం అతి పవిత్రమైన పూజ కార్తీక పౌర్ణమి ముందు రోజు. ఇది నిజంగా అనుకోకుండా ఇక్కడ రావడం జరిగింది. మా అన్నగారు పవన్ గారు వెంటనే కార్డ్ ఇవ్వడం, నేను వెంటనే స్పందించి ఫోన్ చేయడం ఇక్కడ రావడం అనేది చాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పద్మ మేడం గారికి సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇక్కడ వచ్చేసినందుకు. ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతో మోటివేషన్ కార్యక్రమాలతో మన చేయూతను అందించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి వారు. ఇక్కడ నేను వచ్చినాక కొత్త విధానం ఏం చూసినానంటే కొత్త ఆలోచన సరికొత్త సమన్వయం ముందుకు వెళ్ళాలనేటువంటి సంకల్పానికి ఫస్ట్ హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఒక రకం కాదు, 10 రకాలుగా ముందుకు వెళ్దాం, 10 మందికి ఉపాధి కల్పిద్దాం, 10 రంగాలలో ఉపాధి కల్పిద్దాం అనే కాన్సెప్ట్ చాలా తక్కువ చూసాను. ఇక్కడ అందరు చెప్పేవాళ్ళు కానీ ఇక్కడ అమలు చేసే విధానం అయితే నేను చాలా వరకు చూస్తున్నాను. చాలా థ్యాంక్ యూ. మరి ఇలాంటి కార్యక్రమాలతోని ముందుకు వెళ్లాలని మరి మీకు ఆశీర్వాదంగా తెలుసు. ఎంతో మంది కళాకారులకు మనం వెలుగులోకి తీసుకొస్తున్నాం, అదే కళాకారులకు మోటివేషన్ పరంగా కానీ సాంస్కృతిక కార్యక్రమాల పరంగా కానీ సాంస్కృతిక వేదికల పరంగా కానీ వాళ్ళు చక్కగా కమ్యూనికేషన్ చేయడం జరిగింది. ప్రజెంటేషన్ కరెక్ట్ గా ఉంటే సమాజంలో ఎక్కడైనా బతకచ్చు. సో ఈ ప్రజెంటేషన్ కి ఒక బేస్మెంట్ లాగా మీరు ఉంటామని చెప్పడం జరిగింది. నేను కూడా వీరికి సహకరిస్తానని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. రానున్న రోజులలో ఈ యొక్క జర్నీ అనేది కంటిన్యూగా కావాలి. మంచి భావితరానికి ఈ యొక్క భాగ్యనగరం అనేది కళాకారుల పుట్టినిల్లుకు మరియు యావత్ దేశ ప్రపంచ దేశాలన్నీ కూడా పునాది పోస్తున్నటువంటి మన హైదరాబాద్ భాగ్యనగరంలో ఇలాంటి ప్రగతి అంటే ప్రగతి పదంలో నడిపించినటువంటి యువతరానికి నరనరం చేయూతను అందించినటువంటి ఖడ్గం లాగా ఉంటుంది ఈ యొక్క ప్రగతి ఫౌండేషన్ మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి గుడ్ లైఫ్ ఉంటుందని, సమాజంలో సేవ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్లకు తల్లిదండ్రులను ప్రేమించే వాళ్ళకి ఇప్పటికి కూడా ఈ యొక్క ఆలోచన అనునిత్యం వస్తుంది. మీరు ఎన్నో కష్టాలు పడి ఈ వేదికకు వచ్చారు,